హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనేమి అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏంచుకుంటే ప్రో కబడ్డీ యాక్షన్ అప్డేట్, 2022 సీజన్ 9 అప్డేట్ మొత్తం డీటెయిల్గా చూడబోతాం. ఎన్ని ప్లేయర్స్ వచ్చి సీజన్ 9కి రిజిస్టర్ అయినారు యాక్షన్స్కి, అదిగుంటే యాక్షన్ డేట్ చూడబోతాం. అదేకుండా తెలుగు టైటాన్స్ న్యూ కోచ్ ఎవరో మొత్తం డీటెయిల్గా చూడబోతాం. ఫస్ట్ టైం నేను కబడ్డీ వీడియో ఈ ఛానల్ వేస్తున్నాను. ఇన్ని రోజులుగా ఐపీఎల్, ఎస్ఐరాచ్, ఇండియన్ టీమ్ అప్డేట్స్ మాత్రమే వస్తుంది. కొత్త ట్రై కబడ్డీ వీడియో వేస్తున్నాను. దానికోసం వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మర్చిపోండి ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, డైరెక్ట్ గా వీడియో లోపలికి వెళ్తాం. ప్రో కబడ్డీ సీజన్ 9 యాక్షన్స్ వచ్చి ఎక్కడ జరుగుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తాం, దాని తర్వాత డేట్ చూస్తాం. ఓకేనా, ముంబైలో అనేది ప్రో కబడ్డీ 9 సీజన్ యాక్షన్స్ అనేది జరగబోతుందండి. ఎప్పుడు జరుగుతుందంటే 5th and 6th August 2022. మీ అందరికి మలగ మలగ చెప్తున్నా చూడండి, నెక్స్ట్ మంత్ 5వ తేదీ 6వ తేదీ రెండు రోజులు అనేది యాక్షన్స్ జరగబోతుంది. 500 ప్లేయర్స్ దాకా దీనికి రిజిస్టర్ అయినారు, ఎంట్రీ ఇస్తున్నారు. ఇది సూపర్ అయిన అప్డేట్, ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ అనేది రిజిస్టర్ అయినారు. దీని గురించి మీరు ఏం చెప్తారో మర్చిపోండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఎవరైనా రిజిస్టర్ చేస్తుంటే మర్చిపోండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, తెలుగు టైటన్స్ న్యూ హెడ్ కోచ్ గురించి చూస్తాం. మన తెలుగు టైటన్స్ న్యూ హెడ్ కోచ్ ఎవరంటే మంజిత్ చెల్లర్ అండి. ఇంతకుముందు ఒక ప్లేయర్గా ఆడుతున్న మంజిత్ చెల్లర, ఒక ఆల్రౌండర్గా ఆడుతున్న మంజిత్ చెల్లర్ ఇప్పుడు హెడ్ కోచ్గా తెలుగు టైటన్స్కి సైన్ అయినాడు. ఇది వచ్చి ఒక అప్డేట్గానే నాకు వచ్చింది. ఇది అఫీషియల్గా వస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను డీటెయిల్గా చెప్తాను. ఓకేనా, తెలుగు టైటన్స్కి మంజిత్ చెల్లర్ అనేది హెడ్ కోచ్గా అపాయింట్మెంట్ చేస్తున్నారంట. దీని గురించి మీరు ఏం చెప్తారో మర్చిపోయిన కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ప్రో కబడ్డీ యాక్షన్స్ కోసం వెయిటింగ్గా, 5th and 6th date కోసం వెయిటింగ్గా మర్చిపోయిన కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టాటా సీ గైస్, మీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, అభిషేక్ నితిన్.